మహాశివరాత్రి జాతర సందర్భంగా గోదావరిఖని డిపో కాళేశ్వరం వేలాల జాతరకు ప్రత్యేక బస్సులు నడుపుతుందని గోదావరిఖని డిపో మేనేజర్ నాగభూషణం తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన సిటీ న్యూస్ తో మాట్లాడుతూ, మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కాళేశ్వరం కు గోదావరిఖని బస్సు స్టేషన్ నుంచి ఉదయం 5:30, 6:30, 7:30, 11:30, మధ్యాహ్నం 12:30, 1:00 ప్రత్యేక బస్సులు నడుస్తాయని, అలాగే వేలాల జాతరకు కూడా 20 ప్రత్యేక బస్సులు నడుస్తాయని, వేలాలకు పెద్దలకు 70 రూపాయలు, పిల్లలకు 40 రూపాయలుగా టికెట్ ధర నిర్ణయించడం జరిగిందని, మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత ప్రయాణం ఉంటుందని తెలిపారు. జాతరకు వెళ్లే భక్తులు టీఎస్ఆర్టీసీ కల్పిస్తున్న సదుపాయాన్ని వినియోగించుకోవాలని డిపో మేనేజర్ కోరారు. మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా గోదావరిఖని నుండి కాళేశ్వరం వెళ్ళుటకు 6 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం 5:30 నుండి 1:30 వరకు బస్సులు అవైలబుల్ ఉంటాయి. అదే మాదిరిగా గోదావరిఖని నుండి వేలాల వెళ్ళుటకు గత సంవత్సరం 12 బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. అది మహాలక్ష్మి విస్త ప్రయాణం మహిళలకు దాని స్కీమ్ను దృష్టిలో ఉంచుకొని ఈసారి 20 బస్సులు ఆపేట్ చేయడం జరుగుతుంది. మరి ఇక్కడి నుండి 7, 8, 9 మూడు రోజులలో ప్రత్యేక బస్సులు గోదావరిఖని బస్ స్టేషన్ నుండి వేలాల వెళ్ళుటకు రౌండ్ ద క్లాక్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి అక్కడి నుండి కూడా రిటర్న్ ట్రాఫిక్ తీసుకురావడానికి కూడా అక్కడ మీ స్పెషల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి భక్తులు ఈ 3 రోజులు ఈ బస్సులను ఉపయోగించుకొని మరి వేలాల జాతర వెళ్ళే ప్రజలు భక్తులు అందరూ ఆర్టీసీ బస్సు ద్వారా ప్రయాణం చేసి మరి మహాశివుని కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ ఎన్నోట్లో ఉండే ఇందారం ప్రజలకు కానీ, తర్వాత సుందిల్లా, నాగారం, ఈ 11A 5 ఇంక్లైన్ వాళ్ళకు కూడా ఈ బస్సులు అందుబాటులో ఉంటాయి. కాబట్టి గోదావరిఖని పట్టిన ప్రజలు అందరూ ఈ ప్రత్యేక బస్సులను సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను.